సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసల మర్రి ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం వాసల మర్రి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి రిబ్బన్. సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసల మర్రి ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ యశోద హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం వాసల మర్రి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్, ప్రత్యేకాధికారి ఉపేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ ఉన్నారు. యశోద హాస్పిటల్ నుండి పలు ప్రత్యేక విభాగాల వైద్యులచే గ్రామ ప్రజలకు పలు రకాల చికిత్స పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడుతూ వాసలమరి గ్రామంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. జిల్లా అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారని, అన్ని రకాల వైద్యాలకు అత్యాధునిక సంబంధించిన పరికరాలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఈ గ్రామంలో హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. రేపు ఉదయం కేసీఆర్ ఆదేశాల మేరకు అంకాపూర్ గ్రామాన్ని సందర్శన కోసం 14 ఆర్టీసీ బస్సులు, గ్రామ ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్తున్నారని తెలిపారు. వైద్యాన్ని అందించలేతుంది. అందులోనే భాగంగా మన గ్రామాన్ని అందరికీ నమస్కారం. ఈరోజు వాసాల మర్రిలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మరి హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఉచిత హెల్త్ క్యాంప్ కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరికి, అంటే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, గ్రామంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఈరోజు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించబడతా ఉన్నాయి. వాటితో పాటు ఉచితంగా మందులు కూడా ఇస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి బాధ్యత వారిది అనే ఉద్దేశంతో యశోద హాస్పిటల్ చైర్మన్ గారితో మాట్లాడి మరి హెల్త్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి జిల్లా అధికారులందరూ ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గ్రామానికి వచ్చారు. హెల్త్ శిబిరం చాలా బాగుంది, మంచిగా కండక్ట్ చేస్తున్నారు. ప్రతి విషయానికంటే అది యూరాలజీ కావచ్చు, పీడియాట్రిక్ కావచ్చు, గైనకాలజీ కావచ్చు, నెఫ్రాలజీ కావచ్చు, వాటికి సంబంధించిన పరికరాలు, పరీక్షలకు సంబంధించిన పరికరాలు కూడా చాలా లేటెస్ట్ పరికరాలని తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు నేనే ఆశ్చర్యపోయాను, 2D ECO విచ్ ఇస్ వెరీ మచ్ క్యారియబుల్, అది ఒక చిన్న బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని రావచ్చు, అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఈరోజు పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా యశోద హాస్పిటల్ వారితో రిక్వెస్ట్ కూడా చేశాము, ఎందుకంటే ఆరోగ్యశ్రీలో యశోదలో మంచి అవకాశం ఉంది. అటు కార్డియాక్ సంబంధించి కానీ, ఆంకో సంబంధించి కానీ, మరి ఒక 3 డిపార్ట్మెంట్ సంబంధించి వారు ఉచితంగా, యూరాలజీ 3 సంబంధించి వారు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి ఈ గ్రామంలో ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే వారిని హాస్పిటల్ కూడా రిఫర్ చేసి అక్కడ ఫ్రీగా మరి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా వారిని కోరడం జరిగింది.